హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు వినాయక చవితి రోజు వస్తుందండి. సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ అయితే కనుక నేను ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ పాప వచ్చేసి ఏదో డ్రాయింగ్ చేసింది, అది గోడకు అంటించాలంట. అంటిస్తే పడిపోతుందంట, తనకి ఇంకా తెలియట్లేదు అనమాట. మనం గమ్ కానీ లేదా టేప్ కానీ వేస్తే అది నిలబడుతుందని చెప్పేసి ఇది కంప్లీట్గా వాళ్ళ అక్క దగ్గర నుంచి చూసి నేర్చుకునిందండి. వాళ్ళ అక్క అట్లా పెయింట్ చేసి అంటిస్తూ ఉంటుంది. సో తన దగ్గర ఎక్కువ అంటే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి తన దగ్గరే ఉన్నింది కాబట్టి తనని చాలా బాగా మిస్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, షిఫ్ట్ అయిపోయారనమాట. సో చాలా అడుగుతూ ఉంది ఆ పాపనైతే కనుక. నాకు కూడా కొంచెం మిస్సింగ్ అని అనిపిస్తుంది. ఈరోజు తన బర్త్డే అండి, అందరూ కూడా తనని బ్లెస్ చేయండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇషిత, శ్రీ ఇషిత అనమాట నేమ్ వచ్చేసి. అందరు కూడా బ్లెస్ చేయండి. సో నాకు మిస్సింగ్ అని అనిపిస్తుంది అండ్ నా కూతురు కూడా చాలా మిస్ అవుతుంది, అడుగుతూ ఉంటుంది అనమాట డైలీ కూడా ఇషిత ఇషిత అని చెప్పేసి. ఉప్పు కావాలి నీకా? ఎందుకు ఉప్పు నీకు? ఉప్పు కావాలి. ఉప్పు టేస్ట్ కోసం వేసుకుంటాం నానా. నేను ఇది ఉప్పు వేయాలి కదా. ఆనియన్ టమోటా ఫ్రై చేసి అప్పుడు నీకు కెచప్ వేసి వేస్తానన్నా. దీంట్లో వెయ్యద్దు. మ్యాగీ తినకూడదు. కొంచెం ఉన్నాయి తింటానా అన్నావా? అందుకని నాన్ చేస్తున్నాడా? ఇంకేం పని లేదా? దాంట్లో నువ్వు చేస్తా, రాసుచి పిండికి నేర్పిద్దు. సో ఇక్కడైతే నేను మార్నింగ్ ఇవాళ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేశాను, తనని తినేసాము. నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లోపల తను వచ్చేసి ఇక్కడ పాస్తా కొంచెం కవర్లో ఉన్నిందనమాట, అది ఎక్కడ కనిపించిందో తెలీదు. సో ఇట్లాంటివి ఏవైనా మనకు కనిపించకూడదు, తినకూడనివి ఎక్కడున్నా కనిపించేస్తాయి అనమాట పిల్లలకి, స్పెషల్గా నా కూతురికైతే. సో ఎక్కడి నుంచి తెచ్చుకుందోనండి. ఇంకా నేను వేరే వర్క్లో ఉన్నాను. ఇంకా వాళ్ళ నాన్నని అడిగి తను పొయ్యి మీద పెట్టించేసుకుంది. సో తనకి మీరు ఆల్రెడీ వినుంటారు కదా. సో ఇక్కడైతే నేను తనకి కొంచెం ఆనియన్ టమోటా కొంచెం కెచప్ వేసి తనకు చేసిస్తున్నాను. ఇంకా అస్సలు ఒప్పుకోలేదు అనమాట. నేను మామూలుగా ఏంటంటే ఇటువంటి ఫుడ్ లైక్ మ్యాగీ ఇవన్నీ అవాయిడ్ చేస్తాను, బట్ వీక్లీ వన్స్ అయితే తను అంటే తెచ్చి పెడతాం ఎప్పుడైనా మరి ఏడ్చినప్పుడు తిన్నప్పుడు అని చెప్పేసి. తనకి ఎలా ఎక్కడ పెట్టినా కనిపించేస్తుంది అనమాట. తను డోర్ తీసుకొని చూస్తుంది కాబట్టి తనకు తెలిసిపోతుంది. బట్ ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు అనిపిస్తుంది. పాస్తా అయితే చేసి చాలా రోజులు అయిపోయింది అండి, లిటరల్గా నేనైతే మర్చిపోయాను అసలు తెచ్చానని కూడా. సో తను ఇంకా టీవీలో అయితే తనకి రైమ్స్ పెట్టించేసానండి. సో రైమ్స్ చూస్తూ ఇక్కడ తినడానికి ఇంకా ఫ్యాన్ ఏమని చెప్తుంది. సో ఇక్కడ కూర్చునింది అనమాట. నెక్స్ట్ అయితే ఇక ఈరోజు వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చారు. సో అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమేమి తీసుకొచ్చారనేది చూస్తున్నాను. అంటే ఎక్కువ తీసుకురాలేదండి ఈసారి, కొంచెమే అంటే ప్రస్తుతానికి తీసుకొచ్చాం అనమాట. ఊరి నుంచి వచ్చినప్పటికి కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత జస్ట్ వన్ ఆర్ టూ అయితే మళ్ళీ తెచ్చుకున్నాము. సో మామూలుగా ఏంటంటే వీక్లీ వన్స్ అలా తీసుకుంటామండి కూరగాయలు ఫ్రూట్స్ కూడా. సో ఫ్రూట్స్ అయితే ఎప్పుడూ ఇంట్లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ నేను యాపిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అవి వచ్చేసి నేను యాపిల్స్ అలాగే టమోటా లోపల పెట్టేస్తున్నాను. అండ్ బయట పెట్టే ఫ్రూట్స్ వచ్చేసి ఇప్పటికీ సీతాఫలం ఒకటైతే ఉంది, మిగతావి కొంచెం పచ్చిగా ఉంటాయి. అవి నేను బియ్యం డ్రమ్లో పెట్టేశానండి. సీతాఫలం మనకు పచ్చిగా ఉన్నప్పుడు బియ్యం డ్రమ్లో పెట్టేస్తే చాలా త్వరగా మాగుతాయి అన్నమాట, మగ్గుతాయి. సో నెక్స్ట్ అక్కడ సర్దేశాను. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఏంటంటే నేను వాష్ చేసి తుడిచి ఒకేసారి బాక్స్లో పెట్టేస్తున్నానండి. నేను మళ్ళీ అంటే ఎక్కువ చట్నీస్ కొని నేను ఎవ్రీడే యూస్ చేస్తాను. సో ప్రతిసారి కడుక్కోకుండా నాకు మంచిగా త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇవి కొంచెం ఆరపెట్టేసి పెట్టేశాను. అండ్ లంచ్ అయితే ఇవాళ నేను క్యాబేజీ పప్పు ప్రిపేర్ చేశానండి. సో దాంట్లోకి వచ్చేసి ఉప్పుమిరపకాయలు కొన్ని పక్కన పెట్టాను. ఇవైతే కనుక అంటే కొన్ని ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి నేను ఊరి నుంచి తీసుకొచ్చుకుంటానండి. సో నెక్స్ట్ ఇక్కడ పప్పు కదా, ఈరోజు నేను కొంచెం ఈ వడియాలు వేయించుతున్నానమాట. అండ్ ఈ పూటకు సరిపడా మాత్రమే వేయించుతున్నానండి, ఎక్కువ నేను పెట్టను. అండ్ వీళ్ళు ఎక్కువ అంటే అన్నం తినేటప్పుడు తప్పితే రిమైనింగ్ అప్పుడు తినడానికి ఇష్టపడరనమాట. సో నేను ఇప్పుడు సరిపడా ఇవి చేసి పెడుతున్నాను. ఉప్పుమిరపకాయలు కూడా ఇప్పుడు వేయించి పెడతానండి, మనము మజ్జిగలోకి అలా తినడానికి ఉంటుంది కదా సపరేట్గా. సో దానికోసం కూడా తీసి పెట్టాను. సో ముందుగా అయితే నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఇది వేస్తున్నానండి. అండ్ మీరు
అంటే ఒకసారి డ్రీ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ దేనికి యూస్ చేస్తారు అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేనైతే కనుక మళ్ళీ మళ్ళీ దాన్ని డీప్ ఫ్రై చేయనండి, జస్ట్ ఒకసారి మాత్రమే డీప్ ఫ్రై చేస్తాను. ఒకసారి తర్వాత నార్మల్ కర్రీస్లో యూస్ చేసేస్తాను అన్నమాట, దోశ వేసేటప్పుడు కానీ లేకపోతే కర్రీస్ చేసేటప్పుడు కానీ యూస్ చేసేస్తాను. మరి ఎప్పుడో ఒకసారి అయితే ఒక 2 టైమ్స్ అలా యూస్ చేస్తాను, కానీ అంతకన్నా ఎక్కువ అయితే నేను డీప్ ఫ్రైస్కి మళ్ళీ మళ్ళీ ఆయిల్ అనేది వేడి చేయనండి, అదైతే అంత మంచిది కాదంట. మీరు కనుక ఒకవేళ యూస్ చేస్తుంటే మీరు జస్ట్ ఒక 1 ఆర్ 2 టైమ్స్ యూస్ చేసి దాని తర్వాత ఒక సపరేట్ బౌల్ పెట్టుకొని అందులో వేసుకోండి, ఓకేనా? అంటే ఇది మంచిదని చెప్పారు, సో అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అయితే కనుక అసలు జస్ట్ మిస్ అండి, లేదంటే సిస్టమ్ హ్యాక్ అయిపోయి ఉండేది. యూట్యూబర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, బికాజ్ మనకి ఏంటంటే ఈ కొలాబరేషన్స్ అని, పెయిడ్ కొలాబరేషన్స్ అని కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో అందరూ ఏంటంటే ఓపెన్ చేస్తూ ఉంటారు, వాటి వల్ల మనకి ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ హ్యాక్ అయిపోతూ ఉంటాయి. సో ఒక్కసారి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఉండండి, బికాజ్ అది పోయిందంటే మళ్ళీ అది మనం తెచ్చుకోవడం అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టం అనమాట. ఇది జస్ట్ మిస్ అండి, నేను యాక్చువల్లీ మా హస్బెండ్కి చెప్తూనే ఉన్నాను ఐఫోన్లో ఓపెన్ చేయి ఐఫోన్లో ఓపెన్ చేయని చెప్పేసి, బట్ తను ఏంటో ఓపెన్ చేశారు. ఇది వచ్చేసి జిప్ ఫైల్ పంపించారనమాట, పీడిఎఫ్ అయితే ప్రాబ్లం లేదండి. ఇది యాక్చువల్లీ మీకు అంటే వీడియో కొనుక్కోవాలి అన్నట్టుగా కూడా పంపిస్తుంటారు, సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నేను ఆ డీటెయిల్స్ మీకు ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు క్లియర్గా చెప్తాను ఆ డీటెయిల్స్ అనేవి. సో జస్ట్ మిస్ అనమాట, తర్వాత ఆ ఫైల్ని డిలీట్ చేసి ఎలాగో హ్యాక్ అవ్వకుండా మేము చూసుకోగలిగామన్నమాట. వెంటనే మాకు డౌట్ వచ్చేసింది, సో వాళ్ళు ఫైల్ ఉందన్నారు, అదే వచ్చేసి ఎంటీ ఫైల్ ఉందన్నమాట, దాని లోపల ఏమీ లేదు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఎందుకంటే మనం ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నాము, యూట్యూబ్ హ్యాక్ అయినా కూడా మనకి మానిటైజేషన్ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో న్యూ యూట్యూబర్స్కి మెయిన్గా చెప్తున్నానండి, ఓల్డ్ యూట్యూబర్స్ అందరికీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ చాలామంది ఛానల్స్ హ్యాక్ అయిపోయాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, బట్ న్యూ యూట్యూబర్స్కి చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను సీడ్స్ తీసుకొచ్చానండి, శ్రీకందన్ స్టోర్స్ అని చెప్పేసి. ఇది తమిళనాడు వాళ్ళది, ఇక్కడ మనకి ప్యూర్ ఘీ, ప్యూర్ ఆయిల్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. నేనైతే సీడ్స్ వరకు ఎక్కువ ఇక్కడే పర్చేస్ చేస్తానండి, ఆన్లైన్ డీమార్ట్ ఇట్లా ఏం పర్చేస్ చేయను, అక్కడే పర్చేస్ చేస్తాను. నాకు క్వాలిటీ బాగా నచ్చుతుంది అనమాట, అక్కడ రూపాయి ఎక్కువైనా రూపాయి తక్కువైనా అక్కడే నాకు నచ్చుతుంది. సో అక్కడే తీసుకొస్తాను. ఇవి ఏంటంటే ఆల్మోస్ట్ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత నుంచి మేము సీడ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నామండి, అంతకుముందు ఓన్లీ డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ మాత్రమే, అంటే ఆ రెండు ఎప్పుడు ఉంటాయి, బట్ సీడ్స్ అనేది మేము ఎక్కువ ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళం కాదనమాట. అంటే ఎప్పుడు అంతగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, ఆఫ్టర్ కరోనా తర్వాత మాత్రం సీడ్స్ అనేవి తీసుకుంటున్నాము. ఇవి నేను మామూలుగా అయితే అన్నీ మిక్స్ చేసి పెట్టేస్తానండి, బట్ ఇప్పుడు ఏంటంటే అన్నీ విడిగా డ్రై రోస్ట్ చేసి పెట్టేస్తున్నాను, ఎందుకంటే సీడ్స్తో నేను ఒక లడ్డు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ చేసి 3 డేస్ అయిపోయింది కదా, ఈ రోజు నేను మీకు బ్లాగ్ షేర్ చేస్తున్నాను. చాలా మంది ఏంటంటే బ్లాగ్సే అడుగుతున్నారండి, లేదా హెయిర్ రిలేటెడ్ వీడియోస్ అడుగుతున్నారు, బ్లాగ్స్ లో కూడా నా హెయిర్ కేర్ రొటీన్ అడుగుతున్నారు. సో నేను దాని గురించి కూడా ఆలోచిస్తాను, బట్ ఏంటనిపిస్తుందంటే హెయిర్ గురించి చూపించినప్పుడు అంటే కొంతమంది మీకు ఉందని మీరు చూపిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. సో దానివల్ల నేను ఎక్కువ హెయిర్ వీడియోస్ అనేవి అసలు చెయ్యట్లేదు, బట్ కొన్ని అయితే చేస్తాను, ఓకేనా? అండ్ ఇప్పుడైతే నేను కొన్ని అమెజాన్ నుంచి పాప కోసము, అలాగే మా హస్బెండ్ కోసం, వినాయక చవితి ఉంది కదండి, సో దానికోసం అని కొంత షాపింగ్ చేశాను. సో ఏమేమి తీసుకున్నాను, వాటి క్వాలిటీ ఎలా ఉంది, అండ్ పిల్లల బట్టలు తీసుకునేటప్పుడు మనము ఏం చూసుకోవాలి, అంటే సైజెస్ కానీ ఈ ఇష్యూస్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నేను చూపించే వాటిల్లో మీకు ఏమైనా కనుక నచ్చితే మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, అందులో నేను మై హాల్ స్టోర్ లింక్ ఇచ్చాను, అలాగే సపరేట్గా అమెజాన్ వి ఈ ప్రోడక్ట్స్ లింక్స్ కూడా ఇచ్చున్నాను. అండ్ దెన్ ఫస్ట్ అయితే నేను మీకు మా హస్బెండ్ కోసం ఏం తీసుకున్నానో చూపించేస్తానండి. సో నేను తన కోసం 2 షర్ట్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి హౌస్ అండ్ షీల్డ్ అని చెప్పేసి అమెజాన్ బ్రాండ్ అనమాట. సో నేను ఇది ఎల్ సైజ్ తీసుకున్నానండి, మీ సైజ్ ఎలా అయితే ఉంటుందో కరెక్ట్ గా అదే సైజ్ మీకు సరిపోతుంది అనమాట, ఎల్ సైజ్ తీసుకున్నాను. మీకు ఇంకా తెలియకపోతే అక్కడ సైజ్ చార్ట్ ఉంటుందండి, అందులో మీకు అంటే షోల్డర్ ఎంత విడ్త్ ఉంది, అండ్ మీకు హైట్ ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది అనేది మీకు మెజర్మెంట్స్ కనుక తెలిస్తే మీరు అక్కడ ఆ సైజ్ని బట్టి సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో చెక్స్ లో తీసుకున్నాను వైట్, ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది జస్ట్ నాకు 450 రూపీస్ కి దొరికింది అనమాట. సో ఎంఆర్పి వచ్చేసి 2299 ఉందండి దీని మీద, బట్ నాకు ఇది 400 to 500 రేంజ్ వచ్చింది. బట్ ఏంటంటే వీటిల్లో మీకు కలర్ని బట్టి మీకు కాస్ట్ అనేది చేంజ్ అవుతుందండి, అండ్ సైజుని బట్టి కూడా చేంజ్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ నేను హౌస్ అండ్ హోల్డ్ నుంచి ఇంకొక షర్ట్ తీసుకున్నానండి.
सो पैकिंग वस्तुंदी मंचिगा सो इक्कड़ वाळ्ळु इट्ला पेट्टुन्नारु इवि सो इट्ला एमंटारो नाकु तेलियदु सो లోపల కూడా మనకి ఈ పేపర్ కవర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు నేను ప్యాకింగ్ ఎలా వస్తుందో చూపించడం కోసం ఇది ఓపెన్ చేయలేదు యాక్చువల్లీ ఇది నేను ఎక్స్చేంజ్ పెట్టానండి సో ఇది సేమ్ అమెజాన్ బ్రాండ్ ఫ్రెండ్స్ ఇది కూడా క్వాలిటీ బాగుందండి మనకి ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ అనేది నిజంగా సూపర్ అన్నమాట చాలా బాగుంది క్వాలిటీ ఇది నాకు 400 టు 500 రేంజ్ ఎంత పడిందండి ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నాకు టు షర్ట్స్ కలిపి 1100 రూపాయస్ ఎంత పడిందన్నమాట కాస్ట్ అనేది सो इध प्यूर् वैट बटन अंड फुल हाँ सें इंदाक शर्ट चूप्चा कदा अदे क्वालिटी अंडी प्लेन कलर वीटल्लो कलर्स अवेलबल उदीर क्वालिटी परंग असल आलोचना अवसर लेदी एवरकना गिफ्ट इवाना चाल मंच बजेट मंच क्वालिटी उर्ट्स अच्छे अवेलबल उकें डिस्क्रिप्शन लिंक उ फ्रेंड्स नेक्स्ट नेनु पाप कोसम एम तीसुकुन्नानो चूपिस्तानंडि सो पाप कोसम नेनु टू ड्रेसेस तीसुकुन्नानु अंड फस्ट ड्रेस वच्चेसि नेट फैब्रिक तीसुकुन्नानंडि इदि वच्चेसि ब्रांड अयिते ATUN अनुंदन्नमाट प्लीज ई ब्रांड की चाला बागुन्नायंडि पिल्लल बट्टलकु स्पेशल गा सो इदेंटंटे नेनु 5 टू 6 इयर्स तीसुकुन्नानंडि तनकि पाप एक्चुअली इप्पुडु 4 इयर्स अंटे 3 कंप्लीटेड कदा सो नेनु 5 टू 6 इयर्स तीसुकुन्नानु एंदुकंटे पाप कोंचेम हाइट उंटुंदि तनकि तन एज तीसुकुंटे असलु सरिपोवंडि नेनु नेक्स्ट सैज वे तीसुकुंटानु तनकि नेक्स्ट सैज तीसुकुंटे करेक्ट गा अंटे प्रेजेंट मनमु रेग्युलर गा वेसुकोवडानिकि सरिपोतुंदि सो नेनु 5 टू 6 तीसुकुन्नानु अंदुकनि बट इदि मा पापकि सरिपोलेदंडि सैज अनेदि मीरु इट्लांटि फ्राक्स तीसुकुनेटप्पुडु ఇది 5 టు 6 కాకుండా అంటే మీ మీ పిల్లలు 3 టు 4 ఇయర్స్ అనుకోండి నెక్స్ట్ ఒక 2 సైజెస్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఇది కరెక్ట్ గా నీస్ వరకు వస్తుంది బట్ ఇది కొంచెం బొద్దుగా ఉండే పిల్లలకు ఏందంటే ఇక్కడ సెట్ అవ్వట్లేదు అన్నమాట బట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బానే ఉందండి ఇది నాకు 400 రేంజ్ ఉన్నిందన్నమాట సో లింక్ ఇచ్చాను కదా చూడండి కరెక్ట్ గా నాకు కాస్ట్ గుర్తులేదు నేను తీసుకొని చాలా డేస్ అయ్యిందన్నమాట ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వస్తుందండి వీటిలో మనకి చాలా కలర్స్ కాంబినేషన్ ఉన్నాయి ఇక్కడ నేను ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాను కింద బ్లూ వచ్చి పైన పింక్ కలర్ది సో ఇది మీకు మొత్తం ఒకటే కలర్ కావాలన్నా కూడా ఉన్నాయి అన్నమాట వీటిలో చాలా మోడల్స్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి క్లాత్ అయితే లోపల మనకి మంచిగా సాటిన్ టైప్ వస్తుంది కదా సో అలాంటి లైనింగ్ ఇచ్చారు పుచ్చుకోదండి చాలా బాగుంది క్వాలిటీ అయితే గనుక ఈ నెట్ మాత్రం కొంచెం మరి సాఫ్ట్ గా లేకుండా టైట్ గా అంటే స్టిఫ్ గా ఉంటది కదా సో అలా ఉండన్నమాట ఇది ఒకటి నెట్ అనేది తర్వాత నేను అన్లిమిటెడ్ నుంచి తనికి ఒక గాగ్రా తీసుకున్నానండి ఇది నేను తనికి ఫిక్స్ తీసాను అన్నమాట సో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి సో ఇది అన్లిమిటెడ్ నుంచి అన్నమాట ఇది కరిగారి అనే బ్రాండ్ అండి సో నేను అన్లిమిటెడ్ అనేసరికి తీసుకున్నాను ఇది వచ్చేసి పైన పింక్ కలర్ టాప్ వస్తుందండి అండ్ జస్ట్ గోల్డ్ కలర్ తోటి అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు సో ఇదేంటంటే ర్యాండమ్ గా ఉంటుందండి మీకు ఆర్డర్ లో అయితే ఏముండదు ఫ్లవర్ డిజైన్ అనేది ఇది ఎంఆర్పి అయితే గనుక 1299 ఉందండి బట్ నాకు ఇది 600 ఏమో పడింది ఫ్రెండ్స్ 600 టు 700 రేంజ్ పడిందన్నమాట ఇదేంటంటే స్లీవ్లెస్ వస్తుందండి అండ్ ఇది మనకి క్రాప్ టాప్ మోడల్ వస్తుందన్నమాట ఫుల్ లెంగ్త్ రాదు క్రాప్ టాప్ మోడల్ అంటే కింద ఇంతవరకు వస్తుందండి ఇది సో దీని మీదకి వచ్చేసి ఒక చున్నీ అనేది ఇచ్చారు నెట్ క్లాత్ అన్నమాట ఇది సో ఇది పిల్లల సైజ్ కి సరిపోతుంది ఫ్రెండ్స్ అండ్ తర్వాత ఒక చిన్న పాట్లీ ఇచ్చారన్నమాట వాళ్ళకి సో దీనికి అటాచ్డ్ గా పాట్లీ కూడా ఇచ్చారు మనకి ఈ డ్రెస్ ఏదైతే క్లాత్ ఉందో టాప్ అదే క్లాత్ ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి దీని కిందకి బాటమ్ వచ్చేసి ఈ వైట్ కలర్ అండి ఇందులో కూడా కలర్స్ అనేవి మీకు కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీకు సైజ్ అనేది మీ ఏజ్ ని బట్టి అలాగే మీ సెలెక్ట్ చేసుకునే కలర్ ని బట్టి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి తనికి కొంచెం లెంగ్త్ ఎక్కువైందండి ఇది కూడా నేను ఏంటంటే తనికి 5 టు 6 ఇయర్స్ తీసుకున్నాను చెప్పాను కదా ఆల్రెడీ పాపకి ఏంటంటే 2 సైజెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు నేను కొంచెం అప్పుడప్పుడు వేయడానికి సో ఇది నేను 5 టు 6 ఇయర్స్ తీసుకున్నానండి బట్ ఇదేంటంటే పై సరిపోయింది కరెక్ట్ గా బట్ ఇది కొంచెం పొడుగైందన్నమాట నార్మల్ గా అయితే పొడుగవుతది కదా సో పొడుగైంది కొంచెం ఇది బట్ ఇది సాఫ్ట్ గా ఉండండి నెట్ అనేది సో లోపల వచ్చేసి మనకి ఇది సాటిన్ సారీ సో లోపల వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారు అండ్ సాటిన్ లైనింగ్ లోపల అయితే నాకు తెలిసి కాటన్ లైనింగ్ లేదండి సో సాటిన్ లైనింగ్ తర్వాత పైన నెట్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ అండి సో ఇదైతే క్వాలిటీ బానే ఉంది ఫ్రెండ్స్
నెక్స్ట్ నేను నా కోసం ఒక కుర్తీ తీసుకున్నాను. ఇది చాలా బాగుందండి క్వాలిటీ. ఇది కాస్ట్ వచ్చేసి నాకు 400 టు అంటే నాది 450 పడినట్టు ఉంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చి రెడ్ కలర్ అండి, కంప్లీట్ రెడ్ కలర్. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ మనకి అటాచ్ చేశారనమాట, ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మీరు చూడొచ్చు కచ్ వర్క్ అంటారు కదా, సో కచ్ వర్క్ లాగా వచ్చింది. సో ఇది బ్రాండ్ అయితే కనుక ననక్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది క్వాలిటీ బాగానే ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి అమెజాన్లో. సో దీనికి 3x4 హ్యాండ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చాలా లెంత్ ఉంటుందండి, మనకి యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, షార్ట్గా ఉన్న వాళ్ళకైతే మీకు లాంగ్ కుర్తీలాగా ఉంటుంది. సో నాకైతే ఇది యాంకిల్ లెంత్ వరకు వచ్చింది, కాటన్ అండి. దీని మీద కూడా మనకి ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే ఎల్లో కలర్ తోటే ప్రింట్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వాషింగ్ మిషన్కి వేసినా కూడా వెళ్ళదని అనుకుంటున్నాను ఈ ప్రింట్ అయితే కనుక. సో ఇది మీకు నేను వేసుకొని ఇక్కడ సైడ్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ నేను ఒక జిమ్ బ్యాగ్ తీసుకున్నానండి. ఇది ట్రావెల్, ట్రెక్కింగ్, జిమ్కి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాగ్ వచ్చేసి బ్రాండ్ అయితే కనుక ప్యాజో అని ఉందండి బ్రాండ్. ఇక్కడ నేను దాని సైడ్ ఇమేజ్ అనేది మీకు కుదిరితే యాడ్ చేస్తాను. సో ఎంఆర్పి అయితే 1099 రూపీస్ ఉందండి ఎంఆర్పి. బట్ ఇది నాకు 649 రూపీస్ అంటే 600-700 రేంజ్లో అయితే నాకు ఇది వచ్చింది. సో వీటిల్లో కలర్స్ అయితే నాకు తెలిసి లేనట్టున్నాయండి, కరెక్ట్గా గుర్తులేదు, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇది బ్యాగ్ ఏంటంటే మనం ట్రావెలింగ్కి కూడా ఒక 4 pairs అలా పెట్టుకొని అంటే ఒక 2 days మనం ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు పెట్టుకొని వెళ్ళడానికి బాగుంటుందండి. సో ఇలా ఉంది బ్యాగ్ అయితే కనుక. సో బాటమ్ అండి ఇది వచ్చేసి, బాటమ్ ఇంత ఉంది అండ్ హైట్ వచ్చేసరికి మనకి ఇంత హైట్ ఉంది ఫ్రెండ్స్. హైట్ అనేది ఇంత హైట్ ఉంది. ఇది మీకు అంటే సరిగ్గా కనిపించట్లేదేమో, మీకు దగ్గర పెట్టి చూపిస్తానండి. మీకు క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే వర్తబులా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ నాకైతే వర్త్ అనిపించింది. అండ్ దీనికి ఏంటంటే మెయిన్ ఒక జిప్ ఉంటుందండి, సో సైడ్ జిప్స్ అలా ఏమీ లేవు, ఫ్రంట్ ఒక జిప్ ఉంది అనుకుంటాను అంతే. సో ఇక్కడ సైడ్ ఒక చిన్న జిప్ ఇచ్చారండి అండ్ ఇంకోటైతే మధ్యలో జిప్పానండి. ఇంకా లోపల వచ్చేసి ఇలా ఉంటుంది. ఈసారి అమెజాన్ నుంచి నేను ఇవి తీసుకున్నానండి. మీకు నచ్చాయా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లింక్స్ కోసం అయితే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఓకేనా, మళ్ళీ మరొక మంచి వీడియో తో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.